సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చి మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఫేజ్ 2 ఇది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చెప్తాను, అలాగే కొన్ని ఫోర్ క్యాస్ట్లు అయితే యాడ్ చేయడం చేశారు కదా కొత్తగా మనకి వైఎస్ఆర్ చేతుల్లోకి, ఇంకొక నాలుగు క్యాస్ట్లు అయితే యాడ్ చేశారు. దానికి సంబంధించి మళ్ళీ ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ యొక్క అప్లికేషన్ కూడా మీకు ఎలా ఉంది ఏమన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి, ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా సో ఆల్ సింబల్ పెట్టుకోండి, ఎందుకంటే నేను గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ తీసుకొచ్చినా గవర్నమెంట్ సంబంధించి చాలా సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయండి. సో చాలా మంది ఇన్ఎలిజిబుల్ అయితే అవుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక టిప్స్ అయితే మన ఛానల్ ఇంకా నుంచి రెగ్యులర్గా అయితే రావడం అనేది జరుగుతాయి. సో 100% జెన్యున్గా అయితే తీసుకురావడం అనేది జరుగుతుందండి. సో మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మనం ఎలిజిబుల్ అవుతాం కూడా మన ఛానల్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి జియో కాపీస్ అనేవి కూడా మీకు ఇస్తాను. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు వీడియోస్ చూసేటప్పుడు దయచేసి వీడియో పూర్తిగా చూసి తర్వాత అయితే కామెంట్ చేయండి, ఎందుకంటే సో నేను ఏదైతే చెప్తున్నానో వీడియో సో దానికి సంబంధించి చాలా మంది అయితే మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు ఒకసారి వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఇంకా నన్ను కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే సో ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి. సో మీరు దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనకి వైఎస్ఆర్ చేయూత చూసుకున్నట్టయితే మనకి ఈ నెల 19వ తారీఖు అయితే లాస్ట్ డేట్ చేశారండి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఫేజ్ 2 ద్వారా మనకి ఈ నెల 19 అయితే లాస్ట్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే దీంట్లో కొన్ని ఒక ఫోర్ క్యాష్లు అయితే ఇంప్లిమెంట్ చేశారు కదా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి, ఒక నాలుగు క్యాష్లు చేశారు. సో వీళ్ళు ఏంటంటే దీనికి సెల్ఫ్ డిక్లరేషన్ క్యాస్ట్ అనమాట. సో దీన్ని నిర్ధారించేట్టుగా దీన్ని పెడితే సరిపోతుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఉంది కదా, సో నేను ఎందుకంటే పీడిఎఫ్ కూడా మీకు పెడతాను. సో దీన్ని మీరు రాసేసుకొని ఫిల్ చేసుకొని మీ యొక్క సైన్ అని చేసేసి సో మీకు సచివాలయం ఇచ్చారంటే దీనికి అధికారుల ద్వారా దీన్ని వెరిఫికేషన్ చేసి మీకు అప్లై చేయడమే జరుగుతుంది. సో ఇలా అప్లై చేసుకున్న ప్రాసెస్ వచ్చి మనకి ఈ నెల 19 తారీఖు 5 వరకే ఇది ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. సో చూస్తారంటే చూపిస్తాను చూడండి, వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మీరు నవసభంలో కానీ మీ యొక్క యాప్లో కానీ సో చూస్తే ఇక్కడ మనకి క్లిక్ చేసి డౌన్లోడ్ సెల్ఫ్ డిక్లరేషన్ అనేసి వస్తుంది క్యాష్ సర్టిఫికేట్ సంబంధించి. సో ఇది ఓన్లీ వచ్చి ఒక ఫోర్ క్యాష్లకు మాత్రమే ఇచ్చారండి, ఓన్లీ వచ్చి బుడగజంగం, వాల్మీకి, అలాగే ఏనెట్కొండ, సో బొంతూరియా. సో ఈ యొక్క వాళ్ళకి మాత్రమే ఇది సెల్ఫ్ డిక్లరేషన్ అని ఎటువంటి క్యాష్ అవసరం లేకుండా ఇచ్చారు. ఈ ఆప్షన్స్ కూడా మీకు కూడా వీళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరిగింది, చూపిస్తాను చూడండి ఒకసారి. వీళ్ళకి ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మామూలుగా బీసీఏ బీసీబీ ఇలా వస్తాయి కదా. సో ఇవి చూసుకున్నట్టయితే కింద లాస్ట్లో వీళ్ళకి బుడగజంగం, వాల్మీకి ఇలాంటి ఫోర్ క్యాస్ట్ కూడా యాడ్ చేశారు మనకి ఇక్కడ. ఈ విధంగా యాడ్ చేశారు, మనం వాళ్ళకి సెల్ఫ్ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం కూడా ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసేసి సో దీనిలో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మనం ఇక్కడ అప్లోడ్ చేస్తేనే మనకు తీసుకుంటుంది కానీ చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ క్యాస్ట్ అప్లోడ్ కానీ చేయకపోతే ఇలాగ వస్తుంది రిజిస్ట్రేషన్ ఫెయిల్ అనేసి. ఓకేనా, మీరు అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయించుకొని తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దీనికి అవకాశం వచ్చి మనకి 19వ తారీఖు వరకే ఇచ్చారండి. సో ప్రతి ఒక్కరు ఇంకా చాలా మంది అప్లై చేసుకోలేదు. సో డాష్ బోర్డ్ చూస్తే చాలా వరకు తక్కువ ఉన్నాయని చెప్తున్నారు ఇంకా కూడా. సో దీనికి మీకు అవకాశం ఉండే ప్రతి ఒక్కరు కూడా 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపల ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నాలుగు క్యాస్ట్కి సంబంధించి వాళ్ళు కూడా ఈ నెల 19వ తారీఖు లోపల మీరు ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని నీ యొక్క ఫామ్ కింద ఇస్తాను. సో ఇక అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చి మీ నేమ్ రాయండి, తర్వాత వచ్చి మీ యొక్క మ్యారీడ్ అయిన వాళ్ళు భర్త పేరు, అన్మ్యారీడ్ ఇంకా కొంతమంది పెళ్లి కక్కడ ఉంటాయి కదా ఒంటరి మహిళలకు సంబంధించి వాళ్ళైతే ఇక్కడ ఇది రాయండి. ఓకేనా, సో భర్త పేరు కానీ తండ్రి పేరు రాయండి. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్, ఓకేనా, మీ యొక్క క్యాస్ట్ ఇది అన్ని క్యాస్ట్లకు పనికి రాదండి. సో నేను చెప్తున్నాను కదా ఇది ఒక నాలుగు క్యాస్ట్లకు మాత్రమే. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ నాలుగు క్యాస్ట్లు మాత్రమే, వీళ్ళు మాత్రమే దీనికి సంబంధించి ఈ యొక్క ఫామ్ను అయితే ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసి మీ సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఓకేనా, సో చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ రాయండి. ఆ నాలుగు క్యాస్ట్లు ఏదైతే మీ క్యాస్ట్ ఉందో దానికి సంబంధించి మీ కేటగిరీ కూడా రాయండి. మీ యొక్క అడ్రస్, ఫుల్ అడ్రస్ రాయండి, మీ యొక్క సచివాలయం, సో మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క ఆధార్ నెంబరు రాసేసి ఇక్కడ సిగ్నేచర్ చేసేసేయండి. రిమైనింగ్ అంతా ఇక్కడ మనకి అధికారులు సచివాలయంలో వాళ్ళు అయితే చూసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫిల్ చేసేసి మీ యొక్క వాలంటీర్ దగ్గర కానీ మీ సచివాలయంలో కానీ సబ్మిట్ చేయండి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి నవసేకంలో మనకి అప్లోడ్ చేసేసి మన డాక్యుమెంట్, మన బ్యాంక్ పాస్బుక్ మొత్తం ఏ టు జెడ్ అని దీన్ని ఎంటర్ చేసేసుకొని అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 19వ తేదీ వరకు అయితే ఉంది కదా టైము, సో దాన్ని అయితే వినియోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు వెళ్ళి అప్లై చేసేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు నేను పెడతానండి, నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే మీకు కామెంట్ సెక్షన్ కూడా పెడతాను. సో ఓకేనా, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీన్ని పెట్టడం అయితే జరుగుతుంది. సో మీ ఫైల్ ఇంకా మీకు ఎవరు లేకుండా ఉంటే సో దీన్ని తీసుకొని మీరు యూస్ చేసుకోండి. ఓకేనా, సో ఓకే అండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్స్ అయితే చూస్తున్నాను. సో ఖచ్చితంగా దానివల్ల యూజ్ ఉంటే కంపల్సరీ ఒక వీడియో రూపంలో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఓకే అండి, థ్యాంక్ యూ.